కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం ఆకడాలు అరాచకాలు మితిమీరిపోతున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతూ పని చేయనీయడం లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం అనేక దుర్మార్గాలకు పాల్పడుతోందని సీఎం విమర్శించారు. बीजेपी गवर्नमेंट वाले एंबड़पड़ी चाल इबंध आर्थिक पमित विधि रकर दाड़ी वेधिश अनेक रकल दुमार बीजेपी प्रभुत्म यावत देशमंत चूस्त इट कल्ली रे संघटन मैं चूस्त ढेली आम आदमी पार्टी वेरी पॉपुलर पार्टी अंदर तेस विषय यावत् देशा की प्रपंचा दस विषय अरविंद केज्रीवाल गायकत्व में सोशल मूवेंट पार्टी आम आदमी पार्टी सारी का रूस साल थ्री टाइम्स मूड़ सारू अप्रतिहतम अद्भुत विजय साधि राष्ट्र प्रभुत् मध्यकाल मैं विंत संघटन चूसा देश में एपड़ू चूले अट्ठाटी మున్సిపల్ ఎన్నికల దర్ని ఢిల్లీలో అక్కడ గెలిచిన స్పష్టంగా స్పష్టమైనటువంటి ఆధిక్యతతోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ దాని ఎన్నో రకాల ఎన్నో కుయుక్తులు చేసి ఒకటి ఉన్న దాన్ని విభజించి మూడు చేసి ఏదేదో మాయా మచ్చింద్ర చేసిన బీజేపీని ప్రజలు తిరస్కరించారు. ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. గెలిపించినటువంటి మేయర్ను ప్రమాణ స్వీకారం చేయడానికి విన్ని ముప్పు తిప్పలు పెట్టడం మనం చూసినాం. చివరికి సుప్రీం కోర్టు పోయి ఆర్డర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సుప్రీం కోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప ఢిల్లీ మేయర్ గెలిచిన తర్వాత కూడా కానియరు. అట్లాంటి ఒక అరాచకమైనటువంటి పద్ధతి. అదే పద్ధతిలో మూడు సార్లు చాలా పాపులర్ ఓటు తక్కువ ఓటుతో గెలవలే అరవింద్ కేజ్రీవాల్ గారు మూడు సార్లు కూడా అద్భుతమైనటువంటి రెండు జాతీయ పార్టీలను మట్టి గడిపితి బ్రహ్మాండ మేయాటితోని ఢిల్లీ పరిపాలన అడ్డుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఇది ఢిల్లీ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య అని అన్నారు. ఢిల్లీకి సహకారం అందించిన తెలంగాణ సీఎం కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ప్రజల తరపున తాను ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. పూరి బాత్ ఉన్కే సామ్నే రఖి ఔర్ జైసా భీ ఉన్హోనే కహా కి ఢిల్లీ కే లోగో కో న్యాయ దిలానే కే లియే वो उनकी पार्टी और उनकी पूरी सरकार दिल्ली के लोगों के साथ है. ये बात केवल दिल्ली की नहीं है, ये बात देश के जनतंत्र को बचाने की है. जो अध्यादेश पारित किया गया है वो देश के जनतंत्र के खिलाफ है, संविधान के खिलाफ है. सो उनके सपोर्ट से हमें बहुत ताकत मिली है और हम इस सपोर्ट के लिए मैं पूरे दिल्ली के लोगों की तरफ से उनका तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ. सरकार दिल्ली में पहली बार जब 2015 में बनी थी, फरवरी 2015 में दिल्ली में हमारी सरकार बनी थी. फरवरी 2015 में सरकार बनी और 23 मई को मात्र 3 महीने के बाद मोदी सरकार ने एक नोटिफिकेशन लाके हमारी सारी पावर 3 महीने में. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్నామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. గవర్నర్ను సెలెక్ట్ చేశారు కానీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎలక్ట్ చేశారని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తెచ్చుకుని బడ్జెట్ సమావేశాలు జరిపామని అన్నారు. బీజేపీ ఇతర రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు కేంద్రం విలువ ఇవ్వడం లేదని మండిపడ్డారు. अगर इलेक्शन से नहीं जीते तो बाई इलेक्शन से जीत जाते हैं कि मतलब बंदे तोड़ो और बाई इलेक्शन करो और कर लो. तो ये बहुत फेडरल स्ट्रक्चर के लिए बहुत घातक है और देश बचाने की लड़ाई लड़ रहे हैं हमारे हजार